ఈ మంత్రికి కోశాలు కదులుతున్నాయి. అవును, తనకు తిరిగిలేదని, తన గెలుపునకు అడ్డే ఉండదని, రాజకీయంగా తనకు ఎదురు లేదని భావిస్తున్న మైలవరం ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కష్టకాలం ప్రారంభమైందా? నియోజకవర్గంలో ప్రజలు ఈయనతో ఇక వేగలేమని చేతులు ఎత్తేస్తున్నారా అంటే అవుననే టాక్ మైలవరం నియోజకవర్గంలోనూ, కృష్ణా జిల్లాలోనూ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉమాకు స్టేట్ పాలిటిక్స్తో పాటు తన శాఖ మీద కాన్సన్ట్రేషన్ చేసేందుకే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రజలను ఆయన పట్టించుకునే తీరికే లేకుండా పోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో పడి ఆయన తన నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో పడ్డారని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి దేవినేని పరిస్థితి కష్టంగానే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. విషయంలోకి వెళితే తన అన్న దేవినేని రమణ మృతితో రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమ 1999-2004లో నందిగామ నుంచి అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్తో నందిగామ ఎస్సీ కావడంతో ఇక ఆయన మైలవరం నుంచి చక్రం తిప్పడం ప్రారంభించారు. 2009-2014లో దేవినేని మైలవరం నుంచి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జోగి రమేష్పై సునాయాస విజయం సాధించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దేవినేనికి మంత్రివర్గంలో సీటు కల్పించారు. అంతేకాదు, పట్టిసీమ, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను సైతం ఆయనకు అప్పగించారు. పట్టిసీమ నిర్మాణంలో దేవినేని తన సత్తా చాటారు. అదేవిధంగా పోలవరం పనులను ముందుకు వరికించడంలోనూ దేవినేని తన ప్రతిభ చూపించారు. దీంతో చంద్రబాబు దగ్గర మంచి మార్కులే కొట్టేసినా ఇదే సమయంలో నియోజకవర్గంలో మాత్రం ఆయన మైనస్ అయిపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అదీ కాకుండా జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు మద్దతు పలకడం కూడా దేవినేనికి మైనస్గా మారింది. డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్తోనూ, విజయవాడ ఎంపీ కేశినేని నానితోనూ, గన్నవరం ఎమ్మెల్యే వంశీతోనూ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తోనూ ఆయనకు తీవ్రంగా విభేదాలు ఉన్నాయి. జిల్లాలో అపోజిషన్లో కాదు పొజిషన్లోనే ఎవరిని ఆయన ఎదగనీయరన్న విమర్శలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మండలి బుద్ధప్రసాద్తో దేవినేని వార్ తీవ్రంగానే ఉందంటున్నారు. నిజానికి దేవినేని మైలవరం నుంచి గెలుపొందినా ఆయన ఇక్కడ నాన్ లోకల్, నందిగామకు చెందిన వ్యక్తి అయినా కూడా స్థానికంగా టీడీపీకి ఉన్న బలం నేపథ్యంలో దేవినేని నెట్టుకొచ్చారు. అయితే స్థానికంగా తనను గెలిపించిన కేడర్ను సైతం దేవినేని పట్టించుకోకపోవడం వివాదంగా మారుతోంది. గత ఎన్నికల్లో 7,000 మెజారిటీయే వచ్చిందని కొందరిని తిట్టడంతో వాళ్ళు అలకబూనినట్లు సమాచారం. ఇక ఇక్కడ వ్యతిరేకత పసిగట్టిన ఉమ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి మారే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే తన నియోజకవర్గాన్ని పెనమలూరుకు మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ సీఎం తనయుడు లోకేష్ పోటీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో దీనిపై ఆశలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కంచికచర్ల వస్తే అక్కడ నుంచి పోటీ చేసేందుకు దేవినేని ఉత్సాహం చూపుతున్నారని సమాచారం. మొత్తానికి మైలవరంలో వచ్చే ఎన్నికల్లో ఉమకు అంత సానుకూల వాతావరణం అయితే పక్కాగా లేదన్నది నిజం.